వ్యతిరేకం, చట్టానికి వ్యతిరేకం. ఇవాళ కేవలం రాజకీయంగా కేసీఆర్ని, టీఆర్ఎస్ పార్టీని మరి ఇవాళ బలి చేయడానికి ఇవాళ నరేంద్ర మోడీ గారు పూనుకున్నట్టు కనిపిస్తూ ఉన్నది. అదే చెప్తున్నాను కదా, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులను భయభ్రాంతులు చేయడానికో, కేసీఆర్ గారిని కూడా భయపెట్టడానికో ఏదో ఒక విఫల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, కేసీఆర్ కానీ ఇటువంటి పిట్ట బెదిరింపులకు బెదిరే ప్రసక్తి లేదు. తప్పకుండా రాజకీయంగా ఎదుర్కొంటాం ప్రజాక్షేత్రంలో, అట్లనే చట్టపరంగా కోర్టుల్లో కూడా ఎదుర్కొంటాం. ఎట్టి పరిస్థితుల్లో కవిత గారికి మొత్తం పార్టీ అండగా ఉంటుంది, తెలంగాణ సమాజం అండగా ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తలేరు. ఇప్పుడే లోపల చెప్పిన విషయం ఏంటంటే 8:45 ఫ్లైట్కు మిమ్మల్ని మేము అరెస్ట్ చేసి తీసుకుపోతున్నాం అన్న మాట చెప్తున్నారు. అంటే మొదలే అరెస్ట్ చేస్తామని మొదలే అనుకొని 8:45 కవిత గారి ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసి వాళ్ళు పొద్దున వచ్చినారు. అంటే ఇంత రేవంత్ రెడ్డి మోడీ కలిసి చర్చించుకోవచ్చా? డెఫినెట్గా చోటాబాయి బడాబాయి అనుకున్నారు ఇద్దరు కూడా. మరి వాళ్ళు అనుకునే చేస్తున్న పనిది, కాంగ్రెస్ బీజేపీ ఒకటైపై చేస్తున్న పనిది, మరి దీన్ని డెఫినెట్గా మేము ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటాం. ప్రీ ఎమ్మెల్యే యాక్ట్లో అంటే మనీ లాండరింగ్ యాక్ట్లో ప్రీ అరెస్ట్లు, ఒక ఆడామని అరెస్ట్ చేయకూడదు అనే కేసు ఇవాళ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నది. 19వ తారీఖు ఆ కేసు వస్తున్న సందర్భంలో కూడా, సుప్రీంకోర్టులో ఈడీ అండర్టేకింగ్ ఇచ్చిన సందర్భంలో కూడా ఇవాళ అక్రమంగా వచ్చి వీళ్ళు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి అరెస్ట్ చేస్తున్నారా, బలవంతంగా తీసుకుపోతున్నారా, అసలు ఏమి అర్థం కాని పరిస్థితి ఉన్నది. డెఫినెట్గా అరెస్ట్ చేయకుండా ఏం లేదు అని వాళ్ళు అంటున్నారు. సుప్రీంకోర్టు మాత్రం ప్రీ ఎమ్మెల్యే యాక్ట్ కింద 19 దాంట్లో ఈ కేసు వింటాము అని సుప్రీంకోర్టు అన్నది. కాబట్టి ఇది పూర్తిగా చట్టానికి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ని, టీఆర్ఎస్ పార్టీని మరి పక్కన పెడితే ఇవాళ తెలంగాణ గొంతుక ఉండదు, తెలంగాణ ప్రజల పక్షాన అడిగేవారు ఉండరు, తెలంగాణ ప్రజల పక్షాన పోరాడే వాళ్ళు ఉండరు. ఇక సాఫీగా జరిగిపోతుంది. కాంగ్రెస్ పార్టీని ఎట్లన్నా దగ్గర తీసుకోవచ్చు, రేవంత్ రెడ్డిని, చోటాబాయి బడాబాయి అని చెప్పి ఆల్రెడీ కలిసిపోయినారు. కాబట్టి ఈ ప్లాన్తో వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎంత విచిత్రం అంటే సర్చన్ వచ్చి 8:45 ఫ్లైట్ తీసుకుపోతామంటున్నారు. అంటే మొదలే కవిత గారి పేరు మీద కూడా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు, బుక్ చేసుకునే వచ్చినారు ప్రీ ప్లాన్డ్గా. అంటే ఇదంతా కూడా రాజకీయ ప్రేరేపితంగా జరుగుతున్నటువంటి చర్య. దీంట్లో ఏమీ లేదు, సర్చన్ వచ్చినారు, మరి ఏం బయటపడ్డాయో చెప్తలేరు, ఊరికే కావలసుకునే తీసుకుపోతామని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా దీని వ్యతిరేకంగా దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. దీని దెబ్బ మీద దెబ్బ అనుకోవచ్చు ఈ సంఘటన కూడా, ఎందుకంటే కొంతమంది వెళ్ళిపోతున్నారు, ఎంపీలు వెళ్ళిపోతున్నారు, సిట్టింగ్ ఎంపీలు. ఇటువంటి దెబ్బలు, ఇటువంటి బ్రేక్లు చాలా చూసినాం మేము 2001 నుంచి చూస్తూనే ఉన్నాం. కాబట్టి దీనికి మేము ఈ పిట్ట బెదిరిన భయపడేది లేదు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీగా డెఫినెట్గా పోరాడతాం. అట్లనే కవిత గారిలా, ఆమె పర్సనల్గా, ఆమె వ్యక్తిగతంగా చట్టంలో